హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దర్శనీస్ కిచెన్. ఇప్పుడు దేవుడికి నైవేద్యంలో పెట్టే సేమియాని ఎలా తయారు చేసుకోవాలో ఈజీ వేలో చూపిస్తాను. దీనికోసం నేను ఒక అర లీటరు పాలను వేడి చేసుకుంటున్నాను. ఒక అర లీటరు నీళ్ళని బాగా మరగనిచ్చి అందులో ఒక కప్పు సేమియాని తీసుకుంటున్నాను. ఈ సేమియా అనేది బాగా కుక్ అవ్వాలి ఈ వాటర్లో. ఇలా తయారు చేయడం వల్ల సేమియా అనేది చాలాసేపటి వరకు లిక్విడ్ గా ఉంటుంది, తొందరగా గట్టిగా అవ్వకుండా ఉంటుంది సేమియా అనేది. సేమియా అనేది 80% దాకా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకుంటున్నాను. ఇలా 80% కుక్ అయ్యాక అందులో ఈ అర లీటర్ పాలను, కాచిన పాలను అందులో వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఉంది, నేను ఐ బటన్ లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ 3 టేబుల్ స్పూన్లు వేసాను కాబట్టి షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. మీకు ఇంకొంచెం ఎక్కువ షుగర్ కావాలంటే ఎక్కువ షుగర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. దీని మొత్తాన్ని మరొక 5 నిమిషాలు షుగర్ కరిగే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా మరిగాక ఏదైతే వేయించి పెట్టుకున్నానో బాదం పప్పు, జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మరొక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారు కదండి ఎంతో టేస్టీ సేమియా, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో మీరు ఈజీగా ఏదైనా స్వీట్ ఐటెం తినాలి అనుకుంటే కూడా చేయొచ్చు. చూసారు కదండి ఎంత టేస్టీ ఎమ్మీ సేమియా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.